2011లో ఇద్దరితో ప్రారంభమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఆవిర్భవించిందని చెప్పేసుకొని మనవి చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయ విలువల్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే రోజున నేను కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కోరుతాను అని చెప్పేసి ఆ రోజు కానివ్వండి. మరి మా పార్టీలోకి శాసనమండలి సభ్యులు వచ్చినప్పుడు వారిని రాజీనామా చేసి పార్టీలో చేరండి అన్నా అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ విలువలకి ఏ విధమైన గౌరవం ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటమైందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కానివ్వండి, దుష్పరిపాలన కానివ్వండి, కప్పిపుచ్చి ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నించిన మీడియా ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, ఈ రోజుకి కూడా వాస్తవాలను గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వక్రీకరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఘన విజయం సాధించిన తర్వాత నేనే పెద్ద నాయకుడిని చెప్పేసి ఆడంబరాలకు పోయి ఆనందాల్లో మునిగి తేలతల్లా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలి, ఏ విధమైన పరిపాలన అందించాలి అని చెప్పేసి పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్ర నదీ జలాల సమస్యల గురించి మాట్లాడారు. కాబట్టి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. ఈ రాష్ట్రానికి మీరు మెండుగా సహాయం చేయాలని చెప్పేసి అర్థించారు. మన దగ్గర 22 మంది శాసనసభ్యులంత మాత్రాన పార్లమెంట్ సభ్యులంత మాత్రాన మొట్టమొదటి రోజే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించాలి, బెదిరించాలి అని ఏదైతే ప్రచారం చేస్తున్నాయో కొన్ని మీడియా సంస్థలు వారి యొక్క వివేకం గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. సామధాన దండోపాయాల ద్వారా ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలు కానివ్వండి, హక్కులు కానివ్వండి పొందటానికి మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం. మొట్టమొదటిగా మేము చెప్పే మొట్టమొదటి నుంచి కూడా ముందు మేము రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతామంటే అడుగుతూనే ఉంటామంటే దాన్ని ఏదో అడుక్కునే విధంగా చిత్రీకరిస్తున్నారంటే ఈ మీడియా సంస్థలు ఏ విధంగా దిగజారిపోయినాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. తప్పకోకుండా ఈ రాష్ట్ర హక్కుల్ని ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలోని అంశాలు కానివ్వండి అమలు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఒత్తిడి తీసుకొస్తాం. ఒకవేళ ఏదైనా మన రాష్ట్రం పట్ల వివక్షతో గనక కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తే తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని, ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడటానికి ఏ స్థాయికైనా పోరాటం చేస్తానికి వెనకాడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. మాకు లక్ష్యం ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, రాజకీయం కోసం కాదు. రాజకీయంలో ఏదో ఒక శక్తిగా రాజకీయ శక్తిగా ఎదగాలనేది కాదు ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలనే ఆకాంక్ష, మేలైన పరిపాలన అందించి ప్రజల మనసులో స్థానం పొందాలనే ఆకాంక్ష, అది సుపరిపాలన ద్వారానే సాధ్యమైందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి లాగానే ఏరు దాటాక తెప్ప తగిలేసే అలవాటు కూడా ఉన్నట్లు కనబడతా ఉంది. 2014లో విజయం సాధిస్తేనేమో అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, ఆయన దూరదృష్టి, లేకపోతే రకరకాల వగైరా. ఈరోజు ఓడిపోతే 90% కార్యకర్తలది, నాయకులది బాధ్యత అని చెప్పే స్థాయికి దిగజారాడంటే ఎటువంటి మనుషులో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. తిరిగి పొందాలి వీళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోండి, విజయం వచ్చినా ఓటమి వచ్చినా నాదే బాధ్యత అని చెప్పేసి వెళ్ళిన నాయకుడు ఎక్కడా?
ఈరోజు ఓటమి నుంచి పారిపోయి ఆ ఓటమిని కార్యకర్తల మీద నాయకుల మీద వేసే ప్రయత్నం చేస్తున్న లోకేష్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. కార్యకర్తల మీద దాడులు చేస్తే ఊరుకోమంటున్నారు. మేము అటువంటి మనస్తత్వం కాదు. మేము మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేదా లోన్ ఇవ్వాలన్నా కూడా మా చుట్టూతా తిప్పించుకుని వాళ్ళని మాకు బానిసలుగా చేసుకునే నీచ మనస్తత్వం మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మేము దాడులు చేయం, కానీ మీరు నిర్మాణాత్మకంగా కాకుండా కుట్రపూర్తి రాజకీయాలు కనుక చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తగు రీతిలో శాస్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తామని నేను మరి ఓడిపోయిన దగ్గరే మళ్ళీ నిలబడి గెలిచే సత్తా ఉందని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఏదో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేసామన్నారు, ఏదో సింగపూర్ కంపెనీలు వచ్చినాయి అన్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామన్నారు. ఎక్కడైతే అభివృద్ధి చేశారో అక్కడే ప్రజలు బుద్ధి చెప్పారు. దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, నేనే అభివృద్ధి చేశానంటే ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ఒక కార్పొరేటర్ స్థానం కానీ ఇవ్వకోకుండా ఏ విధంగా ఎక్కడ ప్రజలు బుద్ధి చెప్పారో. నేను అద్భుతమైన రాజధాని అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి కావాలంటే నేనే గెలవాలని చెప్పిన దానికి తగు రీతిలో మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను